వైసీపీ యువనేత కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఇదే సందర్భంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ కు సంఘీభావం యాత్ర చీరాల గడియార స్తంభం సెంటర్ నుంచే ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పట్టణంలో రెండు గ్రూపులు రెండు పాదయాత్రలు ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఎలాంటి ఆవేశాలకు లోను కావద్దని వైసీపీ యువనేత కరణం వెంకటేష్ కార్యకర్తలను నిర్దేశించారు. పెద్ద మనిషికి ఇచ్చే నివాళుల్లో కానీ మన అన్న జగనాన్నకి మద్దతు తెలుపడంలో కానీ సమయ స్ఫూర్తితో మనం వెళ్ళాలి. అనేక మంది అనేక రకాలుగా ఏదో రకం గెలుగుతూ ఉంటారు. ఎవరిని అసలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో సరైన టైంలో తప్పకుండా జగనాన్న గారు మంచి నిర్ణయం తీసుకుంటున్నారు. త్వరలో సమన్వయం పట్టి ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉండిస్తాం చేరాలని అనేది మనం చెప్పిన మాట. మనం కూడా అవతల వ్యక్తి చేసే యదో పనులలాగా మనం కూడా చేస్తే మనకి తప్పకుండా అది మచ్చొస్తుంది. కాబట్టి దయచేసి మంచికి చెడుకి వ్యత్యాసం అందరు చూస్తూ ఉన్నారు. చీరాల ప్రజలే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా దీని గురించి చర్చిస్తూ ఉన్నారు. యువకులు సోదరులు తమ్ముళ్ళు అన్నలు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. ఎందుకంటే సొంత మనుషులకి మన అనుకొని వచ్చేదానికి పేడ్ బ్యాచ్కి చాలా తేడా ఉండదు. అది మీరే చూస్తా ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన అనుకునే కరణం బలరామ కృష్ణమూర్తి గారికి మద్దతు తెలపాలా. అదేవిధంగా అమృతపాణి గారు, పాలేటి గారు, సునీత గారు, చందనం గారు